అన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాడు సాయిచంద్ వయసు కేవలం 10 సంవత్సరాలు. ఉద్యమాన్ని ఉగ్గుపాలతో నేర్చుకొని తెలంగాణ సోయితో ఎదిగిన, ఉద్యమంతో పాటు ఎదిగిన గొప్ప కవి గాయకుడు సాయిచంద్. ఇప్పుడిప్పుడే ఆయన పాట నుంచి కవిత్వం రాసే వరకు ఎదిగాడు. ఏ మీటింగ్కు పిలిచినా కూడా అప్పటికప్పుడు 15 నిమిషాల్లో పాట రాసేవాడు. సో ఒక గొప్ప కవిని తెలంగాణ పోగొట్టుకుంది. కొద్దిసేపట్లో పంచభూతాల్లో కలవబోతున్న సాయిచంద్కు నివాళి, వారి కుటుంబ సభ్యులకు ప్రకృతి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా సాయిచంద్ను ప్రేమించే ప్రతి ఒక్కరికి నా మనవి ఏంటంటే, రిఫైన్డ్ ఆయిల్స్ వాడడం మానేయండి. అన్నిటికంటే ఘోరమైన అంటే హార్ట్ అటాక్స్ కారణమవుతున్నది, మొట్టమొదటి కారణం ఆల్కహాల్ కాదు, సిగరెట్ కాదు, మొట్టమొదటి కారణం రిఫైన్డ్ ఆయిల్స్. ఈ రిఫైన్డ్ ఆయిల్స్ డాక్టర్లను కూడా పొట్టన పెట్టుకుంటున్నాయి. మనందరి యావరేజ్ లైఫ్ 67 ఏళ్ళు అయితే డాక్టర్లది 59 సంవత్సరాలు. ఎందుకు డాక్టర్లు ఆయుర్దాయం తొందరగా చనిపోతున్నారంటే రిఫైన్డ్ ఆయిల్స్. దయచేసి సాయిచంద్ను ప్రేమించే ప్రతి ఒక్కరు గానుగ నూనెలు వాడండి. తెలంగాణ సంస్కృతి రిఫైన్డ్ ఆయిల్స్ మానేయండి. ఎవరైనా మరణించినప్పుడు బాధపడతాం, కానీ దాని వెనుక ఉన్న కారణాలు తెలుసుకున్నప్పుడు మనం అటువంటి తప్పులు చేయకూడదు. మరెవరు కూడా సాయిచంద్ లాగా అర్ధాంతరంగా మరణించకూడదని నేను సాయిచంద్ అభిమానించే వారికి, తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.